రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఎంతో మందిని ప్రొఫెషనల్ డ్రైవర్లుగా తీర్చిదిద్దుతుంది. సుశిక్షితులైన సిబ్బందితో థియరీ ప్రాక్టికల్ డ్రైవింగ్ లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు ఇంజిన్ పనితీరుపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న యువత దేశ విదేశాల్లో ప్రొఫెషనల్ డ్రైవర్లుగా స్థిరపడే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలు అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ శిక్షణ పరిశోధన కేంద్రం ఎంతో మంది యువతకు ఉపాధినిస్తుంది. ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో ఆసక్తిగల యువతకు డ్రైవింగ్, ఇంజన్ మెకానిజంపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన యువకులు ప్రొఫెషనల్ డ్రైవర్లుగా స్థిరపడుతున్నారు. ముప్పై మంది అనుభవజ్ఞులైన అంతర్జాతీయ శిక్షకులతో యువతకు శిక్షణ ఇస్తున్నారు. మొదట హెవీ, లైట్, మీడియం వాహనాల డ్రైవింగ్ శిక్షణతో పాటు రిఫ్రెషింగ్ కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ శిక్షణలో భాగంగా ఒకరోజు డ్రైవింగ్ కోర్సు శిక్షణతో లైట్, హెవీ వాహనాలు, ట్యాంకర్స్, అంబులెన్స్, అత్యవసర సేవలకు వినియోగించే వాహనాల డ్రైవింగ్ శిక్షణను అందిస్తున్నారు. దీంతో పాటు వాహన విడిభాగాల పనితీరుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు లైసెన్స్, ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. ఇతర దేశాల్లో హెవీ వెహికల్ డ్రైవర్లకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ శిక్షణ పొందిన యువత ఇతర దేశాల్లో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇక్కడ లైట్ లైసెన్స్ అంటే తెలంగాణ గవర్నమెంట్ యువతకి డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ యువతకు డ్రైవింగ్ నేర్పించి అండ్ లైసెన్స్ ఇచ్చి ప్లేస్మెంట్ చూపిస్తుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ లైసెన్స్ నాది లైట్ లైసెన్స్ ఉండేంత ముందు హెవీ లైసెన్స్ కోసం అని ఇక్కడికి వచ్చాను. అండ్ హెవీ లైసెన్స్ ట్రక్ అండ్ బస్సు అండ్ BS6 వెహికల్ నూతన వెహికల్ కూడా ట్రైనింగ్ అండ్ డ్రైవింగ్ వాటి గురించి అన్ని విధాలుగా చెప్పి నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ నేను నేర్చుకోబట్టి 2 మంత్స్ అవుతుంది. ఇక్కడ నేను డ్రైవింగ్ నేర్చుకున్నాక నాకు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ సర్టిఫికేట్స్, జాబ్ ఆపర్చునిటీ కూడా వాళ్ళే ఇస్తున్నారు. 3 మంత్స్ ప్రైవేట్ సంస్థలు అయినా గవర్నమెంట్ సంస్థలు అయినా ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే వాళ్ళే మనకు చూపించిస్తున్నారు. బండి పార్ట్స్తో సహా డ్రైవింగ్ నేర్పినాక పార్ట్స్తో కూడా ఏంటి విడివిడిగా చూపించి పద్ధతిగా నేర్పిస్తున్నారు సార్లు కూడా. ప్రస్తుతం ఇక్కడ 180 మందికి వసతితో కూడిన శిక్షణ, మరో 220 మందికి డే స్కాలర్లకు శిక్షణ కొనసాగుతుంది. నెలకు 400 మంది, ఏడాదికి 5000 మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి అభ్యర్థికి 30 రోజుల పాటు ప్రయోగపూర్వకంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు మరో కోర్సు ద్వారా రిఫ్రెషర్స్ విభాగంలో ఒకరోజు శిక్షణ అందించి క్వాలిఫై అయిన వారికి ధృవీకరణ పత్రంతో పాటు లైసెన్స్ అందజేస్తారు. ప్రస్తుతం ఈ సెంటర్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన 3 స్టిమ్యులేటర్ వాహనాలను అందుబాటులో ఉంచారు. ముందుగా వీటి ద్వారా శిక్షణ ఇచ్చిన యువతకు ప్రాక్టికల్గా డ్రైవింగ్ నేర్పించనున్నారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్కి డ్రైవింగ్ శిక్షణ గురించి వచ్చాను.
నాకు ఇంతకు ముందు లైట్ లైసెన్స్ ఉన్నది ఇప్పుడు హెవీ లైసెన్స్ కోసం వచ్చిన మాకు ఇక్కడ 3 మంత్స్ కోచింగ్ ఉన్నది అందులో ఫస్ట్ మంత్ క్లాసెస్ చెప్తారు యాక్సిడెంట్ల గురించి ఎట్లా జరుగుతాయి ఎట్లా జరగకూడదు అని చెప్పేసి నేర్పిస్తారు సెకండ్ మంత్ సిమ్యులేటర్ నేర్పిస్తారు థర్డ్ మంత్ వచ్చేసి ట్రాక్ మీద బండి నేర్పిస్తారు ఇక్కడ హాస్టల్ కానీ పడుకోనికి బెడ్స్ కానీ మంచి హాస్టల్ మంచి సౌకర్యం ఉన్నది దానివల్ల మాకు మంచి లాభం ఉన్నది ఇక్కడ 3 మంత్స్ కోచింగ్ అయిపోయిన తర్వాత మాకు వాళ్ళే ప్లేస్మెంట్ చూపిస్తారు 3 మంత్స్ ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలో దీన్ని మొట్టమొదటిసారి నెలకొల్పామని చెప్పి చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం దీని ద్వారా చక్కటి సుశిక్షితులైన డ్రైవర్ని మనం సంవత్సరానికి 4000 వరకు తయారు చేయొచ్చు వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ఈ డ్రైవింగ్ వ్యవస్థలో ఒక డ్రైవర్కు ఉన్న డిమాండ్ని బట్టి మనకి 30000 40000 50000 కూడా మనకి ఫారెన్స్లో ఫారిన్ కంట్రీస్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇలా ఈ డ్రైవర్లకి ఎంతో అవకాశాలు ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి వాటి కోసం వేరే రాష్ట్రాల నుంచి మనం రప్పించుకొని వాళ్ళ చేత పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ తయారైన వాళ్ళు మన ఈ ఇన్స్టిట్యూట్లో తయారైన వాళ్ళని అటు విదేశాలకి అవసరమైతే అటు పోవచ్చు లేదా ఇక్కడే లోకల్గా డిమాండ్ ఉంటే మనం తయారు చేసిన వెల్ ట్రైన్డ్ డ్రైవర్స్ అందరినీ కూడా వాళ్ళకి చక్కటి అవకాశాలు కల్పిస్తూ ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రొఫెషనల్ డ్రైవర్లుగా స్థిరపడాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.